రఘునందన్ తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. నిన్న మొన్నటి దాకా తెలంగాణ గట్టుపై ఏ ఉప ఎన్నికలు జరిగినా ఫలితం టీఆర్ఎస్ అకౌంట్లోనే, ఆ పార్టీ జెండానే ఎగిరేది, ఆ పార్టీ అభ్యర్థే బరిలో నిలిచి గెలిచేది. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అదంతా గతమని, ఇకపై తెలంగాణ గట్టుపై కొత్త చరిత్ర మొదలవనుందని బీజేపీ నేత రఘునందన్ తేల్చి చెప్పారు. దుబ్బాక సాక్షిగా ఆయన విజయ దుందిబి మోగించారు. ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా నేను ఒకట్లోనే ఉన్నా, నేనే విజేత తిరిగి వస్తాను. ఐటీ మంత్రి కేటీఆర్ గారు బాలేరులో చెప్పింది, చనిపోయిన రామరెడ్డి వెంకటరెడ్డి గారి శ్రీమతికి ఓట్లు వేయొద్దు, మమ్మల్ని చూసి ఓటేయండి అని తెచ్చుకున్నాం. అక్కడ చనిపోయిన వ్యక్తి శ్రీమతికి ఓటేయొద్దు అనేటువంటి సెంటిమెంట్ని కట్ చేసినారు. నారాయణ కేడు పోతే చనిపోయిన ఎమ్మెల్యే గారి కొడుకు ఇస్తే అక్కడ ఆ సెంటిమెంట్ని వర్కౌట్ చేయొద్దు అని చెప్పినారు. సానుభూతి వద్దని ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన మీకు దుబ్బాకు వస్తే సానుభూతిని చూసి ఓట్లేమని అడిగే నైతిక ఎక్కడిది? సో యూ డోంట్ హ్యావ్ లోకల్ స్టాండ్ సానుభూతి లేకుండానే గెలిచి వచ్చినామని చెప్పినారు కదా వాళ్ళు. ఇవతే రెండోది మీరు చెప్తుంది ఉప ఎన్నిక. ఉప ఎన్నికలలో గెలవడం భారతీయ జనతా పార్టీ కొత్త కాదు. 2009లో మీ అక్కడ జరిగినటువంటి పాలమూరులో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెగ్యులర్ ఎలక్షన్స్లో 1200 ఓట్లు వచ్చినాయి విజయ్ గారు. తర్వాత కొంతకాలానికి అక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. 1800 ఓట్లతోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలిచారు. ఎండల లక్ష్మీనారాయణ గారు 2 సార్లు ఉప ఎన్నిక కొట్లాడినారు, 2 సార్లు కూడా నిజామాబాద్ నుంచి వారే గెలిచి వచ్చారు. సో భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు గెలవడం అనేది ఒక ఇదిగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో కూడా గెలుస్తానే కాన్ఫిడెన్స్ తోటి T20 మ్యాచ్ని తలపిస్తూ రౌండ్ రౌండ్కి ఎంతో హైటెన్షన్తో సాగిన దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం సాధించి పాగా వేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. తెలంగాణ సీఎం కేసీఆర్కి సమీప బంధువు రఘునందన్ రావు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరులో ఆయన టీఆర్ఎస్ వెంట నడిచారు. కేసీఆర్ పిలుపు మేరకు ఆయన పోరుబాట పట్టారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీకే దూరమయ్యారు. పార్టీలోని కొంతమందితో పొసగకపోవడంతో కారు దిగి కమలం చేయందుకున్నారు, బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఆయనని ఒకే ఒక్కడుగా నిల్చేలా చేసింది. వాళ్ళు 1వ స్థానంలోకి వస్తారు, 2వ స్థానంలోకి వస్తారని ప్రిడిక్షన్ చేయడం అనేది ప్రపంచంలో 8వ వింత అవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు. మొన్న 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎంతమందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు ప్రజలు? గెలిచిన ఎమ్మెల్యేలో ఇలా సగం మందన్నా మీ దగ్గర ఉన్నారా? రేపు ఈయన గెలిస్తే ఈయనే ఉంటాడు, ఈయన అసలు ఎవరు పంపించారు? ఏడికేలు వచ్చిండు ఈయన, నిన్నటిదాకా ఎక్కడున్నాడు, రేపు ఎక్కడుంటాడు, ఏం చేసిరని విశ్వసిస్తారు? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముడేంది? 2019లో ముత్తయనరెడ్డి గారు చనిపోయినారు, 2020లో రామలింగారెడ్డి గారు చనిపోయినారు. ఈయన పోతే ఈయన వారసులు, ఆయన పోతే ఆయన వారసులు, ఇదేం పద్ధతి? రాజకీయ వారసత్వం ఎక్కడుంటుంది? ఇది సరైనది కాదనేది నా భావన, ప్రజల ఒపీనియన్ కూడా అది. రఘునందన్ రావు పిలిస్తే పలికే నేతగా పేరు తెచ్చుకున్నారు. ఎనీ టైం కేడర్కి అందుబాటులో ఉంటాడని పేరు తెచ్చుకున్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండడం, వారి సమస్యలపై పోరాడటంతో ఆయన వెంట నడిచారు దుబ్బాక ప్రజలు. గతంలో 2 సార్లు ఓటమి పాలైనా ఆయన మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. పోరాటం తప్ప తనకు గెలుపు ఓటములతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ పోరాట పటిమకి దుబ్బాక ప్రజలు దిగివచ్చారు. రఘునందన్ని తమ బిడ్డగా అక్కున చేర్చుకున్నారు. ఓటెత్తి మరీ రఘునందన్ని ఆశీర్వదించారు. నా ఒపీనియన్, మీరు బాధపడాలంటే మీకంటే నాకంటే జనం చాలా తెలివి కలిగి వాళ్ళు, దే హావ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఊర్లో. ఇప్పుడు సిద్దిపేట నుంచి మనం గజిబే దుబ్బాక నియోజకవర్గం వైపు వస్తుంటాం. ఎక్కడైతే సిద్దిపేట నియోజకవర్గం అయిపోతుందో అక్కడ గీత గీసినట్లు రోడ్డు క్వాలిటీ తెలిసిపోతుంది మీకు. అక్కడ దాకా రోడ్డు డబుల్ రోడ్డు ఉంటుంది, అందంగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. ఎక్కడైతే దుబ్బాక స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సింగిల్ రోడ్డు ఉంటుంది, గుంతలు గుంతలు రోడ్డు ఉంటుంది. దేర్ యూ విల్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. మీరు కారులో నిద్రపోతుంటే దుబ్బాక నియోజకవర్గంలో అడుగుపెట్టామని చెప్పకనే చెప్పేసి వచ్చి మీరు. సో ఇది కూడా జనాలకు అర్థం కాదంటారా? రోజు ఆటోలో వాళ్ళు సిద్దిపేట పోవాలి కదా, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా, కడుపు నొప్పి వాళ్ళకు ఉంటుంది కదా. సిద్దిపేట నియోజకవర్గం ఎంత నున్నగైంది, గజ్వేల్ ఎంత నున్నగైంది, దుబ్బాక ఎందుకు వెనుకబడ్డదని అడగాలనే వద్దా? ఇప్పుడు మనం కూర్చున్న చేయగుంటకి, మనం కూర్చున్న చేయగుంటకి ఒక డిగ్రీ కాలేజ్ కావాలని కొట్లాడారు స్టూడెంట్స్. ఆ రేంజ్లో అయింది ప్రభుత్వం వచ్చి ఒక డిగ్రీ కాలేజీని ఇవ్వలేకపోయారు మీరు చేయగుంటకి. కేంద్రం 2017లో చేగుంటలో ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టమని 16 కోట్లు మంజూరు చేసింది. 3 ఏళ్ళు 3 ఎకరాల జాగ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి నియోజకవర్గం మనోహరాబాద్లో పెట్టుకుంటున్నారు. ఎట్లా, ఎన్ని వాస్తవాలు చెప్పమంటారు ప్రజలకు? ఇవన్నీ అర్థం కావంటారా? చెప్పనంతసేపు అర్థం కాకపోవచ్చు, చెప్పిన తర్వాత కూడా అర్థం కాదా? ఉమ్మడి మెదక్ జిల్లాలోని నేటి సిద్దిపేట జిల్లాలో రఘునందన్ రావు జన్మించారు. ఆయన పూర్తి పేరు మాధవనేని రఘునందన్ రావు, తండ్రి పేరు భగవంతరావు.
సిద్దిపేటలో బీఎస్సీ పూర్తి చేశారు రఘునందన్. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఆ తర్వాత ఓ టాప్ న్యూస్ పేపర్లో విలేకరిగా పనిచేశారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ నడిపేది ఎవరు? ఆ గట్టి నాయకులంతా టీఆర్ఎస్ తోటి హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నారు కదా, చీకటి దొంగ కలిసి ఉన్నట్టు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ఉన్నాయి. మీరు ఎప్పుడు అదే మాట అంటున్నారు అంటారు, వాళ్ళు ఏమంటారు, మేము ఇంతమంది చెప్పలేనంత సంఖ్యలో ఉన్నాం గట్టి నాయకులము, వాళ్ళ కనబడతలేరా అంటున్నారు. మహాభారత యుద్ధం చూస్తే 100 మంది కనబడుతున్నారు అటు దిక్కు. 100 మంది విద్య నేర్పిన ద్రోణాచార్యంతో సహా సహజ కవచ కుండలాలతో పుట్టిన కర్ణంతో సహా 100 మంది ఉన్నారు. ఆడ 101 మందిని కొట్టుకొని వచ్చింది కదా ఒక్కడే అర్జునుడు పోయి. ఏం చేసుకోవడానికి 101 మంది ఉండి? పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రోడ్లు, కాలేజీలు అభివృద్ధికి నోచుకోకపోవడం ఇవన్నీ గ్రౌండ్ ఇవన్నీ చెప్తారు. మరి ఆశ తీసుకొచ్చేసరికి మళ్ళీ గెలుపు మాత్రము ఆటోమేటిక్గా టీఆర్ఎస్ పార్టీకి. మనం చూసుకుంటే దాదాపుగా మళ్ళీ అదే అవుతుంది కదా, ఏ ఎన్నిక వచ్చినా ఏమొచ్చినా లీల్లోకి అయితే కొట్టుకొని పోతారు. మీరు అన్నట్టు అన్ని అంటారు, గొర్రెలు అంటారు, బర్రెలు అంటారు, డబుల్ బెడ్రూమ్లు అంటారు, పెన్షన్లు అంటున్నారు, ఇన్ని అంటారు కదా, లాస్ట్కి ఒకసారికి ఇవన్నీ మట్టిలో కొట్టుకుపోతున్నాయి కదా అంటే ఎక్కడ ఫాల్ట్ ఉందనిపిస్తుంది మరి నాయకుల్లోనో ప్రజల్లోనో? మీకు అనిపిస్తలేదా పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? అధికార పార్టీకి ఉన్నటువంటి పేపర్లలో, టీవీ ఛానల్ వెహికల్లలో వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు, చెక్కింగ్లు ఉండేవి. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వింటుంటారు. ప్రతిపక్ష నాయకులు ఎవరిని కలిస్తే సాయంత్రం వాళ్ళ ఇంటికి పోలీసు వెళ్ళిపోతారు, మైండ్ ఓవర్లు అంటారు. అధికార దుర్వినియోగం జరుగుతుందని మీకు అనిపిస్తలేదా? హుజూర్నగర్లో అంతా ఎంత ఉంది కదా. మీరు నేను ఫైనల్గా ఒకటి అడుగుతాను మీ ద్వారా హరీష్, బాగా అభివృద్ధి చేశారు కదా, సీఎం సొంత జిల్లా కదా, మీ మీద మీకు విశ్వాసం ఉంది కదా, చలో నామినేషన్ వేసి వెళ్ళిపోరు, అందరం వెళ్ళిపోతాం, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అందరం ముగ్గురం పోయి ఇంట్లో ఉందాం, లెట్ ద పీపుల్ డిసైడ్. నువ్వు చేసిన పనే కదా నేను గెలిపించాల్సింది. నువ్వు పైసలు ఇవ్వకపోతే, బీర్లు ఇవ్వకపోతే, బిర్యానీలు ఇవ్వకపోతే, సిద్దిపేటల కుల సంఘాలను పిలిచి భయపట్టి ఇవ్వకపోతే, ప్రొసీడింగ్స్ ఇస్తున్నా అని చెప్పి ప్రతి కుల సంఘానికి 10 లక్షలు ఇస్తున్న ప్రొసీడింగ్ తప్పు కాకపోతే, మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకపోతే, లేటెస్ట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కదా, అందరం క్యాండిడేట్లను పోయి హైదరాబాద్లో ఉందాం, రోజుకొక టీవీ ఛానల్లో ముగ్గురం మాట్లాడుకుందే కూర్చుందాం, లెట్ ద పీపుల్ డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అనేది. అన్నం ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చాలు కదా, వదిలేసేయండి, లెట్ ద పీపుల్ డిసైడ్. టీఆర్ఎస్ ప్రారంభం నుండి పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా, మెదక్ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. అయితే ఊహించని విధంగా పార్టీలోని ఓ కీలక నేతతో ఆయనకు రాజకీయ వైషమ్యం ఏర్పడింది. అభిప్రాయ భేదాలు రావడంతో కారు దిగారు. 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన రఘునందన్ భాజపాలో చేరారు. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దుబ్బాక శాసనసభ్యుడు రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ గట్టుపై రఘునందన్ చరిత్ర సృష్టించారు. మరి ఈ విజయం తెలంగాణ భావి రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Macharaju. Please subscribe to Mirror TV.